అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన మాకు ఉన్నాయి స్వాగతాలు నుండి పనిపిల్ల మరిక కథవిందం నేను ఇంట్లో చేరి ఇవాళ్టికి రెండు సంవత్సరాలైంది ఈ ఇంట్లో నేను కసు ఊడుస్తున్నాను అంట్లు తోముతున్నాను తీరిక సమయాల్లో పిల్లలను ఎత్తుకొని ఆడిస్తున్నాను నీళ్లు కాయడం మొదలైనవన్నీ కూడా నేనే చేస్తున్నాను మా యజమానురాలు గనక పని మీద ఉంటే కూరలు తరగడం కూడా నేనే చేస్తూ ఉంటాను నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో నేను చెయ్యని పని అంటూ ఏమీ లేదు నేను పని బాగా చేయగలిగిన దాన్నే ఏదైనా ఎక్కువ పని చెప్పినా మొదట్లో మనం ఈ పని అనుకోలేదు అని అనేదాన్ని కాదు అనుకునేదాన్ని కూడా కాదు మిగిలిన పనులన్నీ చేసినట్టే చేసేదాన్ని నాకు ఈ పనులన్నీ చేసి బట్టలు ఉతికినందుకు పొద్దున అన్నం పెట్టి ఎనిమిది రూపాయలు ఇచ్చేవాళ్ళు సరిగ్గా నేను పనిలోకి పొద్దున్నే ఏడు గంటలకల్లా వెళ్లేదాన్ని పనిపాటలన్నీ పూర్తి అయిన తర్వాత పిల్లల్ని ఎత్తుకొని తిప్పేదాన్ని పది గంటలకు అయ్యగారు భోజనం చేసి ఆఫీస్కు వెళ్ళేవారు పిల్లలందరూ కూడా అదే టైంకి భోజనాలు చేసుకుని స్కూళ్లకు వెళ్లేవాళ్ళు ఇక చంటి పిల్లలిద్దరూ మిగిలేవాళ్ళు అయ్యగారు వెళ్ళిన తర్వాత నేనే చంటిపిల్లనిద్దరినీ పెట్టుకొని చూసుకుంటూ ఉంటే అమ్మగారు అప్పుడు స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని భోజనానికి కూర్చునేది ఆమె భోజనం ముగించి వచ్చి నన్ను అన్నం తినమనే వరకు రోజు పది అయ్యేది నాకు మొదట్లో కష్టం అనిపించేది కాదు కాకపోతే తొమ్మిది గంటలైన దగ్గర నుంచి ఆకలి అయ్యేది అయితేనే ఆకలి అనగానే ఏదో ఒకటి తినాలనిపించేది కాదు ఆకలి అయితే అవుతుంది అంతే అది ఎప్పుడూ అవుతూనే ఉంటుంది కాకపోతే కాళ్ళు ముడుచుకుని కూర్చుంటే సరిపోతుంది నా కళ్ళ ముందు నాకు ఆకలి అయ్యేటప్పటికీ వాళ్ళు చిరుతిండి తింటున్నా నాకు తినాలనిపించేది కాదు కానీ కాలం గడిచిన కొద్దీ నా బుద్ధి మారింది వాళ్ళు తిన్నప్పుడెల్లా నాకు తినబుద్ధి అయ్యేది ఆ మార్పుకు కారణమేమిటో ఎందుకొచ్చిందో నేను చెప్పలేను నేను ఈ ఇంట్లో పని చేసుకొని నా ఇంటికి వెళ్ళేటప్పటికీ ఎప్పుడూ రాత్రి ఎనిమిది గంటలకు తక్కువ అయ్యేది కాదు నేను వెళ్ళేటప్పటికీ మా అమ్మ ఇంకా వచ్చేది కాదు మా అమ్మ ఒక పెద్ద ఇంట్లో పని చేస్తూ ఉండేది రాత్రిళ్ళు వాళ్ళు అన్నాలు పూర్తి అయ్యేటప్పటికీ ఏ పది గంటలు అయ్యేది వాళ్ళు తినగా మిగిలిన అన్నం పట్టుకొని మా అమ్మ వచ్చేది ఈలోగా నేనే కుండలు కడిగి అన్నం వండేదాన్ని గొడ్డు కారం వేసుకొని ఇంకా తిని పడుకునేదాన్ని ఒక్కొక్కప్పుడు నిద్ర ఆపుకోలేక వచ్చిందాన్ని వచ్చినట్లే పడి నిద్రపోయేదాన్ని మా అమ్మ పని ముగించుకుని వచ్చి అక్కడ మిగిలిన ఏమైనా ఉంటే నన్ను లేపి రెండు ముద్దలు తినిపించేది లేకపోతే అది లేదు తను నా పక్కనే చెంగుపరుచుకొని నిద్రపోయేది తెల్లవారి ఐదు గంటలకు లేచి నన్ను లేపి తను పనిలోకి వెళ్ళేది నేను ఇల్లు ఊడ్చి కుండలు కడిగి ఏడు గంటలకెల్లా నేను పనిచేస్తున్న ఇంటికి వెళ్ళేదాన్ని ఎప్పుడన్నా మా అమ్మ లేపినప్పుడు లేచి మా అమ్మను బయటికి వెళ్ళనిచ్చి మళ్ళా పడుకుని నిద్రపోయేదాన్ని ఏ ఎనిమిది గంటలకు వచ్చేది గుండె గుబేలు అనేది ఆదరా బాదరా పనికి వెళ్లేదాన్ని ఇక మా యజమానురాలికి ఏం చెప్పి ఏం లాభం తెల్లవారు లేవగానే నరాలు ఒకే పెట్టను లాగినై లేవలేకపోయాను అని చెబితే ఆమె ఊరుకుంటుందా నేను నిద్రపోయాను ఎందుకు నిద్రపోయానో నాకే తెలీదు అంటే మాత్రం ఊరుకుంటుందా ఈ పనంతా ఎవరు చేస్తారనుకున్నావే నీ తాతగాడు చేస్తాడు అనుకున్నావా అంటుంది ఇల్లు చూడు ఎలా ఉందో పిల్లల్ని ఎవరు చూస్తారనుకున్నావు నీ అబ్బా అంటుంది ఇలా అయితే కుదరదు రేపటి నుంచి రాకు నేను ఇంకో పని మనిషిని చూసుకుంటా ఇక నాకు మనుషులే అనుకున్నావా మనుషులు దొరక్క నిన్ను పెట్టుకున్నావనుకున్నావా అని నానా మాటలు అంటుంది నేను ఏమైనా మాట్లాడకుండా ఊరుకునేదాన్ని తప్పు నాదే అనిపించేది ఏడు గంటలకు వస్తానన్నాను రాలేకపోయాను ఎవరినని ఏం ప్రయోజనం ఏమన్నా తల వంచుకొని పని చేసుకునేదాన్ని అది తప్పే అయ్యేది బెల్లం కొట్టిన రాయలే పలకవే అనేది యజమానురాలు మీద వానపడ్డట్టే అనేది ముంగి అన్ని కడుపులో పెట్టుకొని చేసేదంతా చేసి ఊరుకుంటుంది అని అది అనని తప్పు నాది అనుకునేదాన్ని నేను కానీ క్రమక్రమేణా నా బుద్ధి మారింది మళ్ళీ ఎదురు తిరిగి మాట ఆనాలనిపించేది ఆ కారణం కారణమేమిటో ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఈ మార్పు వచ్చినప్పటి నుంచి అనేక ఆలోచనలు కూడా కదలాడం మొదలుపెట్టినాయి ఎక్కడి నుంచి వచ్చినాయో ఈ ఆలోచనలు అంతకు ముందు ఏమైనయో పొద్దున చేసిన చిరుతిండి అయ్యకు నాతోనే పంపేది ఆ చిరుతిండి చూస్తే నాకు తినబుద్దయ్యేది మొదట్లో ఆ ఇంట్లో చేసుకున్న కూరలు నాకు రుచించేవి కాదు నా పచ్చడి మెతుకులే నాకు బాగుండేవి అక్కడ అన్నం తిన్నా ఇంటికి వెళ్ళి మళ్ళీ పచ్చడి మెతుకులు తినబుద్దయ్యేది తినేదాన్ని కూడా ఇప్పుడు కూరల రుచి తెలిసింది తాలింపు వేస్తుంటే నోరూరుతుంది ఒకవేళ నాకు ఇవన్నీ చేసి పెడతానని నేను పనిలో చేరినప్పుడు అనకపోయినా నా యజమానురాలికి మాత్రం దయ ఎందుకు లేదా అనిపించేది నేను చిన్నదాన్ని ఇన్ని రకరకాల వంటకాలు చూస్తూ తినేవాళ్లకు చేర వేస్తున్నాను కదా కూడా తినాలని ఉంటుందని ఎందుకనుకోదో నా యజమానురాలు నాకు పెడితే ఏం పోయిందో పిల్లలకు పెట్టిన చిరుతిండ్లు వారు సరిగ్గా తిననే తినరు అటుకెలికి ఇటుకెలికి పారవేస్తారు అదంతా ఎత్తి నేను పారేయాలి ఆ ప్లేట్లన్నీ నేనే కడగాలి అప్పుడు నాకెట్లా ఉంటుంది మనసులో ద్వేషం పెరుగుతుందంటే ఎందుకు పెరుగుదు పారేనన్నా పారేయవచ్చు కానీ నాకు పెట్టకూడదు నాకు తినాలని ఉంటుందని పారేసే బదులు నాకు కూడా పెట్టొచ్చని నా యజమానురాలకి తట్టినట్టే కనపడదు అసలు ఆమె నా గురించి ఏమనుకుంటుందో నేను మనిషినని ఆమెకు తడుతున్నట్టే లేదు నేను మనిషినని ఆమెను నమ్మించటం ఎలా నేనిట్లా కుళ్ళిపోతుంటే ఏ గంటకో పిలిచేది నా యజమానురాలు అన్నం తీసుకొని తినవే అని ఏమన్నవది వాళ్ళు రాత్రి తినగా మిగిలిన అన్నం రాత్రి మిగిలిన ఏ పులుసో ఇంత వేసి ఉంటుంది అంతకు ముందు ఇంట్లో వాళ్ళందరికీ ఉప్మాలు ఇడ్లండ్లు నేనే చేరవేశాను నేతిలో వేయించిన ఎగుర్లు పులుసులు వడ్డించాను వాళ్ళు విస్తళ్లలో సగానికి సగం వదిలేశారు అవన్నీ ఎత్తేశాను తీరా ఒంటి గంట వరకు ఆకలి ఆపుకొని అన్నం తినాల్సి వచ్చే వరకు నిన్న రాత్రి వండిన అన్నం అందరూ తినగా మిగిలిన అన్నం నీళ్లు కారుతున్న అన్నం ఆ అన్నం చూడగానే కళ్ళలో నీళ్లు గిర్రును తిరిగేవి పోని ఈ అన్నమే నేను రాగానే పెడితే నా యజమానురాలికి ఏం పోయేది వాళ్ళు ఒకసారి చిరుతిండి తిని మళ్ళీ అన్నాలు ముగించుకొని అప్పుడు ఈ అన్నం నాకు పెట్టేది ముందుగానే పెడితే ఆవిడకు పోయేదేముంది కానీ పెట్టదు ఒకవేళ వాళ్ళు ముందుగా భోజనాలు ముగించుకున్నా నేను ఈ అన్నం కోసం గంట దాకా ఉండవలసిందే అంతగా కాలం గడవకపోతే ఆవిడొక్క గుక్కెడు నిద్రపోయి వస్తుంది ఎందుకట్లా చేయడం నేను ఉండబట్టలేక ఒక రోజున నా యజమానురాళ్ళని అడిగాను ఆకలవుతోంది ముందుగా అన్నం పెట్టమని ఆ మాటకు ఆమె ఇంతెత్తును లేచి ఎంత పొగరే నీకు మేము తినకముందే నీకు పెట్టాలా ఇంట్లో తిని ఒళ్ళు బలిసి ఒంటికి పట్టిందే నీకు ఇక నిన్ను ఒక్క క్షణం కూడా ఉంచుకోను నుంచి అని ఇంట్లోంచి తరిమేసింది నేను కాళ్ళు ఏడ్చుకుంటూ నా గుడిసెకు వెళ్ళాను ఎక్కడి నుంచి వచ్చిందో నిద్ర నేల మీద పడి మొద్దు నిద్రపోయాను రాత్రి ఎప్పుడో మా అమ్మ వచ్చి లేపింది నేను జరిగిందంతా చెప్పాను మా అమ్మకు ఎక్కడలేని కోపం వచ్చింది ఓసిని స్నిత వాళ్ళు ఎప్పుడు అన్నం పెడితే అప్పుడు తినక నీకేం రోగం వచ్చిందే వాళ్ళతో పాటు పెట్టమంటావటే నీకు నా రెక్కల కష్టం నాకే సరిపోవట్లేదు ఇంక నిన్నెక్కడ పోషించేది చావు అంటూ చితక్ కొట్టింది కొట్టి కొట్టి తను ఏడ్చింది నన్ను కావలించుకొని ఎందుకు తీసుకుపోడే మన బోటి వాళ్ళని అని గుండె పగిలేటట్టు ఏడ్చింది నేను కాళ్ళు ఏడ్చుకుంటూ నా గుడిసెకు వెళ్ళాను ఎక్కడి నుంచి వచ్చిందో నిద్ర నేల మీద పడి మొద్దు నిద్రపోయాను రాత్రి ఎప్పుడో మా అమ్మ వచ్చి లేపింది నేను జరిగిందంతా చెప్పాను మా అమ్మకు ఎక్కడలేని కోపం వచ్చింది ఓసిని తాడుదెగ వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు తినక నీకేం రోగం వచ్చిందే వాళ్లతో పాటు అన్నం పెట్టమంటావటే నీకు నా రెక్కల కష్టం నాకే సరిపోవట్లేదు ఇంక నిన్నెక్కడ పోషించేదే నేను చావు అంటూ చితక్ కొట్టింది కొట్టి కొట్టి తను కూడా ఆఖరిన ఏడ్చేసింది నన్ను కావలించుకొని ఎందుకు తీసుకపోడే మన బోటి వాళ్ళని అని గుండె పగిలేట్టు ఏడ్చింది